కాకినాడ జిల్లాలోని ఏలేరు సాగునీటి వివాదం రెండు గ్రామాల మధ్య చిచ్చు పెట్టింది. ఏలేరు కాలువపై ఉన్నటువంటి షట్టర్లను తొలగించాలన్న ఇష్యూ ఇప్పుడు పెద్దది కావడంతో రైతులు ఆందోళన బాట పట్టారు. గోకివాడ గ్రామంలో తమ గ్రామ పొలాలకు నీరు పూర్తిగా అందివ్వాలన్న ఉద్దేశంతో షట్టర్ల ఎత్తు పెంచారు. అయితే దీనికి ఎటువంటి అనుమతి పొందలేదని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాపతి గ్రామానికి చెందిన అంటే గోకివాడకు దిగువగా ఉన్న గ్రామాలకు నీరు అందకపోవడంతో రాపతి మరియు భోగాపురం బి ప్రతిపాడు గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తారు. విషయం కలెక్టర్ వరకు చేరడంతో ఆమె ఆదేశాల మేరకు షట్టర్ల తొలగింపు ప్రక్రియ చేపట్టారు అధికారులు. అయితే ఈ షట్టర్ల ప్రక్రియ ఉద్రిక్తంగా మారింది. గోకివాడ గ్రామ సర్పంచ్ అడ్డుకున్నప్పటికీ ఆయనను పక్కన నెట్టేసి మరీ అధికారులు షట్టర్లు తొలగించారు. చెక్కబల్ల ఉండి గతంలోనే వాళ్ళు చెక్కబల్ల తర్వాత తాడుబద్దలు వేసుకునే వాళ్ళు. తాడుబద్దల వల్ల నైట్ లాగేస్తున్నారన్న ఉద్దేశంతో డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకుని డిపార్ట్మెంట్ వాళ్ళే కట్టించడం జరిగింది. రేకు వేయడం జరిగింది షట్టర్లో. ఈ వాళ్ళకి మాకు 20 అడుగులు డిఫరెన్స్ ఉన్నందువల్ల ఆ రేకులో చెక్కలో ఏ వేసుకోకపోతే నీరు పారే పరిస్థితి ఉండదు. అందుకని రేకులు వేసుకున్నాం. రేకులు వేసుకోవడం అంటే డిపార్ట్మెంటే వేశారు, మేమే కూడా వేయలేదు. శాసనసభ్యులు కవరింగ్ లెటర్ ఇచ్చారు, వాళ్ళు ఇస్టిమేషన్ వేశారు, కలెక్టర్ ఆఫీస్ పంపించామని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు చేయించారు. ఈరోజు కలెక్టర్ గారికి ఏదో మినిస్టర్ గారు చెప్పారంటే నీటిపారుదల మినిస్టర్ గారితో చెప్పించి కలెక్టర్ గారికి, కలెక్టర్ గారు ఏమో వీళ్ళందరికీ చెప్పించి ఇంప్లిమెంట్ చేయించాలి అని అంటే రాపతి గ్రామంలో పెద్ద నాయకులు ఉన్నారు, ఆ నాయకుల వల్ల ఇంత అన్యాయం జరిగింది మాకు. ముక్కోళ్ళు మొదటి నుంచి వస్తుంది. అయితే ఇంతకుముందు ఈ సిస్టంలో షట్టర్స్ లేవండి. ఫర్ ది లాస్ట్ 80-90 ఇయర్స్లో కూడా లేవు షట్టర్స్. అయితే వీళ్ళు లాస్ట్ ఇయర్ షట్టర్స్ వీళ్ళ సొంత డబ్బులతోటి డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా ఎరెక్ట్ చేశారు. చేసినప్పుడే రైతులు వాళ్ళని అబ్జెక్ట్ చేశారు. కింద వాళ్ళు రాపర్తి వాళ్ళు చేశారు. షట్టర్స్ షట్టర్స్ ఈ ఊరు గోకువాడ వాళ్ళు ఎరెక్ట్ చేశారు. చేసినప్పుడు కింద రైతుల్లో వీళ్ళకి 350 ఎకరాలు ఉంది సార్. పైన కిందంతా కలిపి ఒక 1800-2000 ఎకరాలు ఉంటుంది. లాస్ట్ టైమే వివాదం వస్తే కనుక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఇది వెళ్ళి సరే ఈ సీజన్కి అది బాగు చేసుకోవడం అవ్వదు, ఆల్రెడీ అరెక్ట్ చేశారు, సీజన్ స్టార్ట్ అయిపోయిందని చెప్పి బెజిస్టారు. ఇప్పుడు కింద రైతులందరూ శాశ్వత పరిష్కారం కావాలని చెప్పేసి పట్టుబట్టి స్పందనకి వెళ్ళి కలెక్టర్ దాకా వెళ్తే కలెక్టర్ గారు రిమూవ్ చేయమని ఆర్డర్స్ ఇచ్చారు సార్.